ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం గోవీధి గురించి తెలుసుకుందాం. గోవీధి అనే పదం మనకు ఏవైతే వాస్తుశాస్త్రం ఉంటుందో ఈ వాస్తుశాస్త్రంలో కొన్ని గ్రంథాలలో కనిపిస్తుంది. అంటే గోవీధి అనేది కేవలం ఒక ఇంటిని చూసి చెప్పొచ్చు. అది ఎట్లా మనం చెప్పగలుగుతామంటే, గోవీధి అంటే గోవు ఎట్లాగైతే స్లోప్గా, అంటే ఆ మెడ ఎట్లయితే వెనక భారీ తత్వం ఉండి ఫ్రంట్ ఎట్లయితే స్లోప్గా ఉంటుందో ఆ తత్వం అనేది మనకు పడమర నుంచి తూర్పుకు ఉండాలి. అంటే పడమర మిర్రుగా ఉండి తూర్పు, ఏమంటారండి గుర్తుంది అందరికీ, మిర్రు పల్లం. అంటే హైట్ ఎక్కువగా వెస్ట్ భాగంలో అంటే పడమర భాగంలో ఎక్కువగా ఎత్తుండి తూర్పు భాగంలో స్లోప్గా ఉన్నప్పుడు దీనిని గోవీధి అంటారు. సో ఈ గోవీధి అనే పదంలోనే ఒక మాట ఉంది, గోవులకు సంబంధించిన అభివృద్ధి అని. అర్థమైందా మీకు? సో అదేవిధంగా ఎవరైతే గోవులను పెంచాలి, పోషించాలి, మంచిగా అభివృద్ధి చెయ్యాలి అని అనుకుంటారో 100% వాళ్లకు ధనాభివృద్ధి ఈ ఇంటి వల్ల కలుగుతుంది. సో గోవీధి యొక్క లక్షణం ఏంటి? పడమర నుంచి తూర్పుకి స్లోపుగా ఉండడం. మళ్ళీ దీంట్లో సార్ మా నైరుతి ఎత్తుగా ఉంటుందా, దక్షిణం ఉంటుందా, అవన్నీ ఉండవండి, కామన్ స్లోప్ ఒకటే వస్తుంది పడమర నుంచి తూర్పు. సో గోవీధికి సంబంధించిన లక్షణం అర్థమైంది కదా? థ్యాంక్ యూ.